వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల పాదయాత్రలో భాగంగా నారాయణపేట జిల్లా నుంచి వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని చెల్లాపూర్ గ్రామం వరకు కొనసాగింది. గ్రామంలో రైతులను కష్ట నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మిర్యాలగూడ మండలం వేములపల్లి రావులపెంటలో ముత్యాలమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొంతిరెడ్డి వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ సైదులు, బట్టు లింకయ్య, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమేకిత రక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ మండల పరిషత్ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నూకాల సర్ల హనుమంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జెడ్పీటీసీ విజయసింహారెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వెంకటరమణ చౌదరి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. सोदरी प्रजाप्रति सोदर सोदरी मेरे वेद कार्यक्रम चला ब्रह्मांड प्रत्येक वारी अदे विधा मंडल परिषत् अध्यक्ष सोदरी अंदर मन सोदरी सोदर मंडल लूकल सलाह कार्यक्रम मुख्य अतिथि माजी शासन सभ्यु दीपन विजयस्वामी चंद्रक श्रीनिवास रेड्डी मन वेंकटरमण चौधरी गारी एमपीडीसी गारी कुमार गारी मन वेंकटेश्वर गारी मन एडी गारी आदिनाथ गारी मरी कार्यक्रम में पागोटे सोदरी सोदरी अंदर पेर पेरना मरी रक्षाबंधन शुभाकांक्ष చాలా సంతోషకరమైన విషయం. ఈ పండుగ చాలా పవిత్రమైనది. ఎందుకంటే భారతదేశం సర్వమతాల నిలయం. అన్ని కులాలు మతాలు మరి ఎవరి పండుగలు ఎవరి ఆచారాలు ఎవరి సంప్రదాయాలు ఎవరి భాషలైనా ఈ పండుగలందరూ కూడా సోదరి సోదరుల పండుగ నిర్వహించుకునేటువంటి పండుగ. మరి ఈ పండుగ అన్న చెల్లెలకి అనుబంధాన్ని అనురాగాన్ని बाध्यत प्रेम पचे पड़ मैं इंत पवित्र पड़ रोज मन एमपीडीओ कार्यलय में निर्वेव चा सतोषक अदे विधा मरी भारत देशा स्वातंत्र वी डेबई संवस पूर्त पूर्ति सदर्भंग मन देशव्याप्त तेलंगा राष्ट्र में मैं वज्रोत्सव कार्यक्रम निर्वे मोन 8వ तारीख नीचे कार्यक्रम
మరి గౌరవపడే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరింత గొప్ప సందర్భంలో ఈ రాఖీ పండుగ రావడం కూడా చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి మరి సోదరులందరూ కూడా సోదరి సోదరులందరూ కూడా మరి పండుగను అందరూ ఆ ప్రేమతో ఇంకో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమై మరి భర్త మాత ముసిపోయే విధంగా మరి మధురం వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ మంచి కార్యక్రమంలో మరి పాల్గొనే పేరు పేరున మరోసారి శుభాకాంక్షలు అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా జాతీయ సమైక్యత రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకోవడానికి మన ఎంపీ గారు అనుమతించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి పేరున శుభాభిందనలు తెలుపుతూ మరి మాకు మండలానికి పెద్దగా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఈ సందర్భంగా జనరల్గా మనకు ఎలా ఉంటుందంటే ఆడపిల్ల వచ్చి రక్షాబంధన్ గడిచిందంటే ఆడపిల్ల ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఓ సారనో చీరనో లేదా బంగారమో నగలో లేదా ఏదో అట్లా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. మరి మేము ఇక్కడ ఇంత పెద్ద మండలంలో ఒక కుటుంబంలో సభ్యురాలు అయినందుకు గర్విస్తూ మాకు అటువంటి కానుకలు ఏమీ అవసరం లేదు, కానీ మండలము అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అలాగే సమస్య వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి మా ముందుండి వెనకుండి మమ్మల్ని వెన్నుకండి ప్రోత్సహించాలని చెప్పేసి నేను సందర్భంగా మరి రక్షాబంధన్ సందర్భంగా అందరి సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక మహిళగా ఇప్పుడు ఎంపీపీ గారు ఒక మహిళగా నేను ఎంపీడీ ఒక మహిళగా మా పంచాయతీ కార్పొరేషన్ మహిళలుగా ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తున్నాం. యాక్చువల్గా అంటే జెంట్స్ చేయట్లేదని కాదు, బట్ మేము కుటుంబ బాధ్యతలతో పాటుగా ఈ ఉద్యోగంలో విధినిర్మాణం చేస్తున్నాం కాబట్టి రకరకాల ఒత్తిడిలు సమస్యలు ఉంటాయి. సో ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా మనకు సపోర్ట్ చేస్తూ రక్షాబంధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను అందరినీ పేరు పేరున కోరుతూ మరి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ప్రజెంట్ కేక్ కట్ చేయడం ద్వారా మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అలాగే ఎంపీపీ గారిని ఫస్ట్ రక్షాబంధన్ మన విజయసింహారెడ్డి గారికి కట్ చేసిన తర్వాత ప్రారంభించేస్తున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంపీపీ నూకల శరణ హనుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి ప్రస్తుత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత డిప్యూటీ సభ్యులు తిప్పల విజయసింహారెడ్డి గారికి, ఎండిఓ గారికి, మరి చిట్టిబాబు నాయక్ గారికి, వెంకటరమణ చౌదరి గారికి, ఏడుగొండలు గారికి, ఎంపీటీసీలు రత్న గారికి, వెంకటేశ్వర గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సర్పంచులకు, మరి మహిళా సోదరి మహిళలకు అందరికీ కూడా, మరి అధికారులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మరి మన యొక్క భారతదేశంలో స్వతంత్రం సాధించి 75 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి తీసుకుపోయే విధంగా మరి అభివృద్ధి పరుగులు తీస్తుంది. మరి ఇందులో భాగంగా మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన 8వ తారీఖు హైదరాబాద్లో 75 సంవత్సరాల వజ్రోత్సవ సంబరాలు మరి మనందరం చేసుకోవాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఉంది కనుక మరి ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగ వాతావరణంలో మరి స్వాతంత్రం వచ్చింది ఇక్కడ మరి మరి చాలా పెద్ద జనాభా కలిగి ఉన్నటువంటి దేశం, ఎంతో సాంప్రతి చరిత్ర కలిగి ఉన్నటువంటి దేశం. మనం దాదాపు మనకు 2 వారాల ప్రోగ్రామ్స్ కూడా మరి ప్రజలందరూ కూడా మరి అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు మరి మహిళా సోదరి సోదరులు మరి ఇక్కడ రక్షాబంధన్ చిత్తరంగ శ్రీనివాస రెడ్డి గారు, చిట్టిబాబు నాయక్ గారు, ఏడుకొండ గారు, బాబి గారు, ఇక్కడికి వచ్చిన ఇదంతా ఎంపీటీసీలకు సర్పంచులకు ఇక్కడికి వచ్చిన గ్రామ సెక్రటరీలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఏంటంటే ఏ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలో ఈ భారతదేశం మొత్తం మన మోదీ గారు అయితే ఎవరైతే మనకి ఇక్కడ ప్రతిరోజు గాంధీ గారి గురించి తెలుసుకొని మనము పండగ రాఖీ పౌర్ణమి చాలా ఇదివరకు ఇంట్లో వాళ్ళనే చేసుకునేవాళ్ళం, ఇప్పుడు ఎక్కడ అట్లా కాకుండా సో అందరూ సోదరు కావచ్చుని మంచిగా చేసుకోవాలని మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఎవరైతే స్వాతంత్ర భారత ఉత్సరోత్సవ కార్యక్రమాలు ఒకటి 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఎంత గొప్పవారు
పాల్గొన్నారు. అలాగే అందరం సోదర భావంతో అందరం మనం కలిసికట్టుగా ఉండి అందరం రాఖీ పాలించు. ఇదే విధంగా ప్రతిరోజు 22వ తారీఖు వరకు నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక మాత్రమైన రోజుగా మనందరం భావించాలి. ప్రతి సంవత్సరం రాఖీ పండుగకు ఈ పండుగకు తేడా. ఇది మనకు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళు పూర్తి చేసుకొని 75వ ఏడాది మనం వచ్చి వజ్రోత్సవాలు మనం జరుపుకుంటున్న సందర్భంలో వచ్చిన రాఖీ పండుగే. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు యావత్ తెలంగాణను అధికారికంగా నిర్వహించుకోవాలని ఈ పండుగను ప్రకటించిన విషయం. ఇప్పుడు ఈ వజ్రోత్సవాల్లో ఉండాలి, అందరూ సమైక్యంగా ఉండాలి, అందరూ అన్నా చెల్లెళ్ళగా భావించాలి. తెలంగాణకు ఒక మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చే విధంగా అందరూ కలిసి మెలిసి ఇక్కడ మెలగాలనే లక్ష్యంతో ఈరోజు మనకి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా గమనించాలి. అంత పట్టింపు లేకుండా ఎవరు దీన్ని బాగా మరి ప్రజల్లోకి తీసుకుపోయి త్యాగాలను అందరూ తెచ్చుకునే విధంగా చేయాలనే లక్ష్యం మన ముఖ్యమంత్రి గారికి ఉన్నదనే విషయం పోతా ఉన్నారు. అలాగా దుర్మార్గమైన వ్యవహారం చేస్తూ ఉన్నారు మన మన దేశంలో. అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో జరగకూడదనే విషయంగా అనుకునే విధంగా అందరూ ఉండాలని ఈరోజు ప్రతిరోజు కూడా మహాత్మా గారి. యాదాద్రి భువనగిరి జిల్లా రఘునాథపురం మండల సాధన కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి మండలంగా ప్రకటించాలని కోరుతూ 3వ రోజు కొనసాగుతుంది రిలే నిరాహార దీక్షలు. ప్రధానంగా ఇద్దరు సమస్య పరిపాలన సౌలభ్యం కోసమనే ఆనాడు మండల వ్యవస్థ వచ్చింది. ఆ మండలాల వ్యవస్థ నుండి మనకి ఈ యొక్క రాజపేట మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో జనాభా తీరు కూడా ఎక్కువైపోయింది. కాబట్టి మనకు ఈ రఘునాథపురం మండలం అనేది వాస్తవికంగా చాలా సంవత్సరం నుండి ప్రభుత్వం దృష్టిలో ఉన్నది, రాజకీయ నాయకుల దృష్టిలో ఉంది, అధికారుల దృష్టిలో కూడా ఉన్నది. కానీ దీనికి ఏంటంటే సరి అయినటువంటి ఒక ప్రణాళిక లేకుండా మనం అంతా ఉండేటివి గతంలో. కానీ ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, కొత్త మండలం అనేది ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు చేస్తూ ఉన్నది. మరి మన రఘునాథపురం మండలం కూడా వాస్తవికంగా సూటబుల్ అయినటువంటి ఈ యొక్క పట్టణం. ఈ రఘునాథపురం మేజర్ గ్రామ పంచాయతీ, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా చిన్న చిన్న గ్రామాలన్నీ గ్రామ పంచాయతీలన్నీ ఈ మండలంలో కలిపితే ఇంచుమించు 25-30 వేల జనాభా అవుతుంది. దానికి ప్రభుత్వ జియో ప్రకారం కూడా మినిమం తక్కువ 20-22 వేల జనాభా ఉంటే తప్పకుండా మండల వ్యవస్థను మండల కేంద్రం చేయాలనేది ఆలోచన ప్రభుత్వం జీవోలో కూడా ఉన్నది. ఇటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని రిలే నిరాహార దీక్ష రాజాపేట మండలం నుంచి సపరేట్ చేస్తూ రఘునాథపురం మండల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతూ చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ, నిజంగా కూడా రాజాపేట మండలానికి చాలా దూరంగా ఉన్నటువంటి రఘునాథపురం గ్రామంకు, అతిపెద్ద గ్రామమైనటువంటి రఘునాథపురం గ్రామంకు, చుట్టుపక్కల గ్రామాలు కూడా దగ్గర దగ్గరలో ఉన్నటువంటి 10-15 గ్రామాలకు కూడా సౌలభ్యంగా ఉంటుంది. ఇటు నియోజకవర్గ కేంద్రమైన ఆలేరుకు పోవడానికి కానీ, లేదు లక్ష్మీనరసింహ స్వామికి సంబంధించిన యాదగిరిగుట్ట దేవస్థానానికి పోవడానికైనా కూడా అతి దగ్గర వంటి ఈ మిగిలిన అన్ని గ్రామాల ప్రజలకు కన్వీనియంట్గా ఉండడం కోసం, సౌకర్యం కోసం రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా కూడా ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనకున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మండలానికి సంబంధించి రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని ఈరోజు 3వ రోజు రిలే నిరాదీక్ష ప్రారంభమైంది. మరి ఈ రిలే నిరాదీక్షలో పాల్గొన్న మరి చుట్టుపక్కల గ్రామ సర్పంచులకు మరి అఖిలపక్ష నాయకులకు ధన్యవాదాలు తెలియపరుస్తూ, రఘునాథపురం గ్రామ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను సుమారు 12 గ్రామాలను కలుపుకొని మండలం కేంద్రంగా చేయాలని మేము ఎమ్మెల్యే గారికి దరఖాస్తు సమర్పించడం జరిగింది. ప్రజాభవన్లో కలెక్టర్ గారికి కూడా దరఖాస్తు సమర్పించడం జరిగింది. మరి
తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు మరి ముఖ్యమంత్రి గారి వద్దకు ఇట్టి ఫైల్ను తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు మండల కేంద్రంగా ప్రకటిస్తారని మాకు నమ్మకం అయితే ఉంది. ఈ మండల కేంద్రంగా ప్రకటిస్తే సల్లూరు, పాలపల్లి, వసంతపూర్, వెంకటాపూర్, ధర్మారెడ్డిగూడెం, కాసారం, కమటంగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లా, రాజాపేట మండలం, రఘునాథపురం గ్రామం. మేము గత కొన్ని సంవత్సరాలుగా రఘునాథపురాన్ని మండలంగా ప్రకటించాలని అఖిలపక్షాల ఆధ్వర్యంలో చుట్టూ ఉన్న గ్రామ పంచాయతీని కలుపుకొని ప్రజా అభిష్టం మేరకే ఈరోజు ఈ దీక్ష చేపట్టడం జరిగింది. రఘునాథపురం గ్రామం అనేది రాజాపేట మండలంలో అతిపెద్ద జనసాంద్రత కలిగినటువంటి గ్రామము. అంతేకాకుండా గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ గ్రామము మండలానికి దూరం కావడం జరిగింది. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడ మండలం మొరంపల్లి బంజారా గ్రామంలో 75వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బూర్గుపాడ మండలం ఎంఆర్ఓ భగవాన్ రెడ్డి, ఎస్ఐ సురేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, గ్రామ ప్రజలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే కేవలం 4 రాష్ట్రాలు చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీలుగా ఎంపిక కావడం జరిగింది. దాంట్లో భాగంగా మన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజుతాండాలో వీర జవాన్ గుగులో నరసింహ నాయక్ విగ్రహానికి అక్క చెల్లెలు రాఖీ కట్టారు. చా ఫుల్ ఫుల్
రాముడి దర్శనం దొరికా. బాపు కత్త చావు చిన్న సాపు నేను అను బాగా కర్ర కర్ర సంగారెడ్డిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో పాల్గొని ర్యాలీని ప్రారంభించారు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. 75 అడుగుల మువ్వన్నెల జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన వీధులలో జాతీయ జెండాలతో విద్యార్థులు భారీ ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పోలీసుల బైక్ ర్యాలీ ఆకర్షణీయంగా నిలిచింది. రోజు జాతీయ గీతాలాపన ఉంది. 11:00 ప్రాంతాన 11:30 ఉందండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మున్సిపల్ కౌన్సిలర్స్ అండ్ జీపీ పీపుల్ అందరినీ ఏంటంటే 11:30 షార్ప్గా మీ వార్డులలో తప్పనిసరిగా జాతీయ గీతాలాపన జరగడం కోసం మీరు కృషి చేయాలని, ప్రతి వాళ్ళందరినీ మోటివేట్ చేయాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ ఏదో మన ట్రేడర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. బై 11:30 యూ షుడ్ కమ్ అవుట్ సైడ్ అండ్ స్టాండ్. ఇక్కడ జాతీయ గీతాలాపన ఉంటుంది. షాపులలో ఉన్న ప్రతి వాళ్ళు పాల్గొనాలి. ఈ స్వతంత్రం అనేది ఎంతో మంది వ్యక్తుల యొక్క బలిదానాల వల్ల, ఆత్మత్యాగాల వల్ల వచ్చింది. వాళ్ళందరినీ మనం స్మరించుకుంటూ ఈ 75 సంవత్సరాలటువంటి రజసోత్సవాలు, వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకొని వాళ్ళందరికీ నివాళులర్పిస్తాం. స్వతంత్రం అనేది అన్నిటికంటే గొప్పది డబ్బులు, అన్నిటికంటే గొప్పది ప్రాణము కాదు, అన్నిటికంటే గొప్పది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను మనకు ఉండరు, మన పూర్వీకులు అందించారు, దాన్ని మనం గుర్తించాలి. అన్నిటికంటే గొప్పది అది కూడా. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించాలి. రేపు ఆదివారం, రేపు అంటే ఆదివారం సాయంత్రం 6 గంటలకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఎక్కడ అంటే ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్ ఏదైతే ఉందో ఆ కాన్ఫరెన్స్ హాల్లో
డిపిఆర్ఓ అంటే పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మనకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మొత్తము స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాము. దయచేసి ఇక్కడ ఉండేటువంటి కౌన్సిలర్లు అలాగే పిల్లలు టీచర్లు పిఈడీలు హెచ్ఎంలు అలాగే ఆర్పీలు అందరూ కూడా ఇక్కడున్న సమస్త వ్యక్తులందరూ కూడా తిండి అని అంటే అసలు కిక్కిరిసిపోయింది అన్నట్టుగా మీరందరూ రావాలి. 16వ తారీఖు నాడు మాత్రం దయచేసి అందరూ కూడా గమనించండి. 16వ తారీఖు నాడు 11:30 సామూహిక గీతారాపణ ఉంటుంది. 16వ తారీఖు అంటే మంగళవారం, సోమవారం నాడు మన స్వతంత్ర దినోత్సవం జరుగుతుంది. మంగళవారం నాడు సామూహిక గీతారాపణ అంటే జాతీయ గీతారాపణ ఉంటుంది కరెక్ట్గా 11:30. కాబట్టి ఆ 11:30 అది కూడా మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎలా ఎవరికి వారు వాళ్ళ ఇళ్లల్లో అలాగే వాళ్ళ కార్యాలయాల్లో సామూహిక గీతారాపణ చేయాల్సింది. ఒకటే టైంకి షార్ప్ 11:30కి స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా ఒకేసారి రాష్ట్రమంతా కూడా ధ్వనించాలి. అంటే 17వ తారీఖు నాడు మనకు హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ ఉంది. మీరు పిల్లలు ఇవ్వడము అనేది పక్కకి పెడితే మీ నాన్నతో ఇప్పియండి, మీ అన్నతో ఇప్పియండి. రైట్, అందరు కూడా పాల్గొనాలి. ఈ మూడు కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలి.